నమస్తే, నేను మీ తులసి. ఫిల్మ్ ట్రీ ఈ తులసి చెట్టు చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. నంది అవార్డులు రెండు వచ్చాయి కదా? మూడు సార్. మూడు వచ్చాయా? ఓకే. హీరోయిన్ గా ఇది ఫస్ట్, అదే చైల్డ్ యాక్టర్ గా మూడు కంటిన్యూస్ గా. బాలు ఎస్పీబి అనేకి నాకే ఉంది రికార్డ్, రైట్? త్రీ కన్సెక్యూటివ్ ఇయర్స్. ఓకే ఓకే. సో శుభలేఖలు ఆ క్యారెక్టర్ సార్, భలే క్యారెక్టర్ అది ఏకే సింజనానికి. ఇంకా కాకపోతే మీ ఏజ్ కి తగిన క్యారెక్టర్ కాదు కదా ఆ టైం కది? ఇప్పుడు కాదు కదా, వేశారు అయిపోయింది కాబట్టి. బెత్తం ఏది పిల్లల్ని కాదు కదా అనకూడదు అనకూడదు ఈ టైం కదా, అయిపోయింది కదా, అయిపోయింది. ఇప్పుడు ఎలా అనకూడదు? మరి విశ్వనాథ్ గారు వేశారు కదా, ఇప్పుడు వెళ్ళి అడుగుతా అన్నారు కదా, ఆయన అడగండి. లేదు చూస్తారు తులసిని ఎందుకు వేశారు, చూస్తారు ఆయన. మరి తులసిని ఎందుకు వేశారు అని అడగండి సార్. అయితే ఆ సినిమా తర్వాత మరి మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ తర్వాత జంధ్యాల గారి రావడానికి అంత గ్యాప్ ఎందుకు వచ్చింది? మరి అప్పటికే గ్యాప్ అడగాల విషయం, ఆ గ్యాప్ అడుగుదాం. ఎందుకు గ్యాప్ అని చెప్పేసి అంటే నాకు ఎగ్జాక్ట్ గా చెప్పలేను మనం, అంటే అంత డేట్లు డేట్లు గుర్తులేదండి. బట్ శుభలేఖలు అయిన తర్వాత డెఫినెట్ గా దేర్ సమ్ టైమ్ సార్ అది. అండ్ నాలుగు స్తంభాలు అట ఎలా చేశారంటే జంధ్యాల గారు, వీళ్ళు నరేష్ కొత్త కదా, మళ్ళీ పూర్ణిమ వీళ్ళు ఉండండి సార్, నాలుగు స్తంభాల ఆటను శుభలేఖకు మధ్యన ముద్ద మందారం అనుకుంటా సార్. కరెక్ట్, గ్యాప్ రాలేదు. మీరు పెట్టారు ఇప్పుడు గ్యాప్, మీరు ముందు మొత్తం చదువుకుంటారని చెప్తా. ముద్ద మందారం వచ్చేసింది, వచ్చింది మధ్యలో. ఎందుకు తెలుసా? అది ఇప్పుడు గుర్తుకు వస్తుంది. ఆ షాట్ లో చూసి గోపాల్ రెడ్డి గారు కెమెరామ్యాన్, ఎస్ గోపాల్ రెడ్డి గారు, అవును ఆయన అన్నారు ఇది దున్నేస్తుంది ఇది ఇండస్ట్రీ. ఆయనతో అంతకు ముందు నేను చేసింది ఆయన ఫస్ట్ సినిమా, మళ్ళీ నేనే కోదండరామ్ రెడ్డి గారు ఆయనది ఫస్ట్ సినిమా, సుజాత అనుకుంటా దాని పేరు, సంధ్యాను. నేనే సుజాత గారి తమ్ముడు, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కోదండరామ్ రెడ్డి గారు ఫస్ట్ సినిమా డైరెక్టర్ గా. సో అలాగా సో నో గ్యాప్, నో గ్యాప్, గ్యాప్ లేకుండా వెళ్ళిపోయాయి. గ్యాప్లు ఇస్తే మళ్ళీ ఎలాగా ఎలాగా, కానీ ఉన్నాయి, మూడు గ్యాప్లు ఉన్నాయి. ఎవరిని చూసినా గానీ అటు విశ్వనాథ్ గారు కావచ్చు, ఈయన బాబు గారు కావచ్చు, ఎంత గొప్ప గొప్ప వాళ్ళతో దాసనారాయణరావు గారు, వాళ్ళు క్యాంపస్ యాక్టర్ సార్, వాళ్ళ క్యాంపస్ లో యాక్టర్ తులసి. ఓకే. అండ్ ఉట్టు యాక్టింగ్ వరకు లేదు సార్, ఆదివారం అయితే వాళ్ళు ఎవరో ఒకళ్ళ ఇంట్లో నేను ఉంటాను, ఎందుకంటే పిలుస్తారు. ఓకే ఓకే. తీసుకురమ్మంటారు మా మదర్ కి చెప్పి. ఓకే. మా అమ్మ నన్ను ఆటోలో తీసుకువెళ్ళేవారు, ఒక ఫ్యామిలీ మెంబర్ గా. అంతే సార్, ఇప్పటికి మిగతా వాళ్ళందరితో మాట్లాడేటట్టు కాకుండా తులసి అంటే వేరేలాగా ఇంట్లో అమ్మాయి లాగానే మాట్లాడే. ఓకే. రమణ గారు బాపు గారు అంతే, విశ్వనాథ్ గారు అంతే, మన విశ్వనాథ్ గారు అమ్మ నాన్ననే పిలుస్తాను వాళ్ళని. ఎంత ఇష్టం అమ్మగారికి నేనంటే, శంకరం ఏంట్రా అంటుంది అమ్మ. సో మన నారాయణరావు గారు, పద్మ అమ్మ నన్ను ఎంత బాగా చూసుకునేవారు, దాసరి పద్మ గారు. అసలు బ్రహ్మానం సార్ జీవితం, సినిమా వాళ్ళు సినిమా వాళ్ళని మాత్రం కాకుండా ఆయన దర్శకుడు ఈయన ఇది కాకుండా నాకు తులసికి ఏమైందంటే కుటుంబం అయిపోయింది వాళ్ళు. సో నాకు తీరిక లేదు, ఖాళీ లేదు అసలు. అలా మర్చిపోయాను మన మహేష్ బాబు వాళ్ళ ఇంటికి, ఆంటీ ఎంత బాగా చూసుకునేవారు నన్ను. అప్పుడు మీరు ఇద్దరు ఒకే ఏజ్ కదా, మహేష్ బాబు గారు? కాదు కాదు కాదు, మీకన్నా నాకు, నేను మంజుళ మంజుల కూడా నాకన్నా రెండేళ్ళు చిన్నది. కలిసి కూడా యాక్ట్ చేశారు? ఎవరు, మంజులతో యాక్ట్ చేశా, సభాష్ గోపి అన్న సినిమా, అది పద్మాలయ ప్రొడక్షన్స్, మురళీ మోహన్ గారు కవిత గారు హీరో హీరోయిన్, నేను మంజుల ఫ్రెండ్స్ అన్నమాట. సినిమా మంజుల పేరు మీద, సభాష్ గోపి సినిమా పేరు. సో ఇందులో మళ్ళీ కృష్ణ గారి వరకే కాదు నేను పరిమితం, ఆ కుటుంబం, ఆ హనుమంత అంకుల్ అందరికి నేనంటే అంత, ఇప్పుడు ఉన్న శేష్ గారు అందరు అసలు ఏమంటారు నన్ను ఎత్తుకున్న అనుకోండి వీళ్ళందరూ. సో నాకు ఇంకా పెద్ద హీరోలతో చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలతో కూడా మీరు కాంబినేషన్ లో ఉండటం మహాభాగ్యం అండి, నిజంగా మహాభాగ్యం. వాళ్ళు అలాగే నాతో బిహేవ్ చేయడం అన్నది నాకు నచ్చింది. మహేష్ అవని, ప్రభాస్ అవని, బన్నీ అవని, అలాగే ద్వేది బిహేవ్, వాళ్ళ అంకుల్లో ఫాదరో ఎవరో వాళ్ళ కుటుంబంలో అలాగే వీళ్ళు నాతో బిహేవ్ చేయడం అన్నది చూడండి సార్,
ఈ గ్యాప్ లేకుండా ఉన్నది నాకు చాలా నచ్చింది. అంటే వాళ్ళకి ఏం పెద్దగా నేను తెలియదు కదా, అసలు తెలియదు కదా పోనీ, బట్ నాకేమి పెద్ద ఏమి డిఫరెన్స్ లేదు. కృష్ణరాజు గారు ఎలా మాడతారో అలాగే ప్రభాస్ నాతో మాడతాడు. ఓకే, కాకపోతే డార్లింగ్ అంటాడు అంతే అందరినీ కదా. సో నాకు రాజు గారు రాజు అంటే అంటే ఎత్తును, అదే మొన్న చెప్పింది కూడా నేను ఆ ఎమోషన్లో కూడా కరెక్ట్గా చెప్పాను నేను అని అనిపించిన తర్వాత. బికాస్ ఐ సీ ద కింగ్ అగైన్. అది మన మహేష్ అంతే, మహేష్ చెప్తే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడు మన శ్రీమంతుడికి వెళ్ళి ఫస్ట్ డే మీట్ అయినప్పుడు. వెళ్ళి చెప్పాను నేను, యూనో అమ్మ నాకు రెండు బిస్కెట్ ప్యాకెట్లు, ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ సార్ లైఫ్లో. ఓకే ఓకే చెప్తే అవునండి చాలా సంతోషం అండి అని, నేను మంజుల ఎలా ఉంది అన్ని అడిగితే, పద్మ ఎలా ఉంది అంటే దెన్ ఈ కనెక్టెడ్. రీసెంట్గా కూడా మాట్లాడాను. కరెక్ట్గా వెళ్ళిందా ప్లానింగ్ అనుకో చూసుకుంటే? ప్లాన్ ఎవరేసారు ముందు? అంత ప్లాన్ వేసేవాడైతే నేను సినిమాలు ఎందుకు యాక్ట్ చేసుంటాను? ఆస్తి చక్కగా చేసి ఉండేది. నువ్వు రా నాన్న పక్కకి వెళ్ళి డీలింగ్ ఒకటి మాట్లాడుకుందాం చెప్తాను నీతో చెప్పు నాన్న, అంత తెలుసుంటే ఎలాగమ్మా. ప్లానింగ్ ఏమీ లేదమ్మా, ఇంటికి పెద్ద దిక్కు అంటూ ఏది లేదు ప్లాన్ వేయడానికో ఏదో. ఏదైనా మనం మనమే ఇలాగా, ప్లస్ మా అన్నయ్య కొంచెం ఓ మోస్తరానికి చక్కగా చదువుకుని ఆయనే మాకు తండ్రి అయ్యాడు తర్వాత, నేను అందుకే చెప్పేది. తల్లి పాపగానే ఉండిపోతే మా అన్నయ్య తండ్రి తల్లి అన్నీ అయిపోవాల్సి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మా అన్నయ్య సంపాదించడం, తను ఒక ఫ్యాక్టరీ తనే నిర్మించుకుని నంబర్ వన్ అవ్వడం, తను దాంట్లో నన్ను చైర్పర్సన్ చేయడం అన్నది గ్రేట్, వెరీ గుడ్. అది అలా ఆవరించండి, మంచికి మంచే జరుగుద్ది అన్నది, 10 రెట్లు 1000 రెట్లు అలాగెళ్ళింది మాకు. ఓకే చాలు కదా, కరెక్ట్ కరెక్ట్ అది.